క్యాలిక్స్, కరోల్లా అండ్ ఆండ్రిసియం. ఇర్రెస్పెక్టివ్ టు దట్ గైనీసియం, గైనీసియం ఆన్ ద థాలమస్ అండ్ ద థాలమస్. సో పొజిషన్ ఆఫ్ క్యాలిక్స్ అండ్ కరోల్లా ఆండ్రిసియం రెస్పెక్ట్ టు దట్ గైనీసియం ఆన్ ద థాలమస్. సో బేసికల్లీ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్, సో ఫ్లవర్స్ ఆర్ త్రీ టైప్స్. ఫ్లవర్స్ ఆర్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ హైపోగైనస్ ఫ్లవర్. హైపోగైనస్ ఫ్లవర్. సెకండ్ వన్ ఈజ్ పెరిగైనస్ ఫ్లవర్. థర్డ్ వన్ ఈజ్ ఎపిగైనస్ ఫ్లవర్. సో హైపోగైనస్ ఫ్లవర్, ఇన్ హైపోగైనస్ ఫ్లవర్, సో యూ టేక్ దట్ ఎగ్జాంపుల్ మస్టర్డ్, దతురా, చిల్లీ, ఓకే ఎక్సెట్రా, హైబిస్కస్, దిస్ ఆల్ ఆర్ దట్ బిలాంగ్స్ టు హైపోగైనస్ ఫ్లవర్. హైపోగైనస్ మీన్స్, సో జనరలీ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్, సో ఇట్ ఈస్ దట్ థాలమస్. థాలమస్ ఈజ్ కోన్ షేప్. సో అబౌవ్ ద థాలమస్ ఇట్ మీన్స్ ఎట్ దట్ హైయెస్ట్ పొజిషన్ గైనీసియం ఈజ్ ప్రెజెంట్. అబౌట్ ద పొజిషన్ గైనీసియం ఈజ్ ప్రెజెంట్. రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ వాట్ ఆర్ దట్? క్యాలిక్స్, కరోల్లా అండ్ ఆండ్రిసియం ఫార్మ్డ్ ఫ్రమ్ బిలో పార్ట్ ఆఫ్ దట్ గైనీసియం ఆన్ ద థాలమస్. సో దట్ ఈస్ నోన్ యాజ్ హైపోగైనస్ ఫ్లవర్. ఇట్ మీన్స్ సో దీస్ ఆర్ దట్ స్టామెన్స్. ఆఫ్టర్ దట్ కరోల్లా, ఆఫ్టర్ దట్ క్యాలిక్స్, రైట్? సో క్యాలిక్స్, కరోల్లా, ఆండ్రిసియం, ఓకే, ప్రెజెంట్ బిలో దట్ గైనీసియం. దెన్ గైనీసియం ఈజ్ ప్రెజెంట్ హైయెస్ట్ పొజిషన్. సో దిస్ ఇట్ మీన్స్ దిస్ ఫ్లవర్ ఈజ్ నోన్ యాజ్ దట్ హైపోగైనస్ ఫ్లవర్. ఇన్ హైపోగైనస్ ఫ్లవర్ థాలమస్ ఈజ్ కోన్ షేప్. ఆన్ ద థాలమస్ గైనీసియం ఈజ్ హైయెస్ట్ పొజిషన్. రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్, సో క్యాలిక్స్, కరోల్లా అండ్ ఆండ్రిసియం ప్రెజెంట్ బిలో దట్ గైనీసియం పార్ట్. సో దట్ ఈస్ నోన్ యాజ్ హైపోగైనస్ ఫ్లవర్. సో దిస్ హైపోగైనస్ ఫ్లవర్, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ దట్ సుపీరియర్ ఓవరీ. ఇట్ ఇండికేట్ దట్ సుపీరియర్ ఓవరీ. సో ఇట్ ఈస్ ద థాలమస్. అబౌవ్ ద థాలమస్ జీ మీన్స్ గైనీసియం. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ద సింబల్ జీ. ఓకే, సో బిలో దట్, సో ఇట్ ఈస్ నోన్ దిస్ లైన్ ఈజ్ ఇండికేటెడ్ దట్ థాలమస్. అబౌవ్ ద థాలమస్ గైనీసియం ఈజ్ ప్రెజెంట్, దట్ ఈస్ నోన్ యాజ్ సుపీరియర్ ఓవరీ. ఆఫ్టర్ దట్ పెరిగైనస్. సో ఇన్ దట్ పెరిగైనస్ ఫ్లవర్ జనరలీ దిస్ పెరిగైనస్ ఫ్లవర్ ఎగ్జాంపుల్ ప్లమ్, రోజ్ అండ్ పీచ్. ప్లమ్, రోజ్, పీచ్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ పెరిగైనస్ ఫ్లవర్. సో ఇన్ పెరిగైనస్ ఫ్లవర్ థాలమస్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దట్, ఓకే, సో థాలమస్ ఈజ్ జస్ట్ లైక్ దట్ కప్ ఆర్ సాసర్ షేప్ లైక్ స్ట్రక్చర్. అట్ ద సెంట్రలీ లొకేషన్ ఆఫ్ గైనీసియం పార్ట్. సో రిమైనింగ్ ఇట్ మీన్స్ ఆండ్రిసియం, ఇట్ మీన్స్ స్టామెన్స్. ఆఫ్టర్ దట్ కరోల్లా అండ్ ఆఫ్టర్ దట్ క్యాలిక్స్. క్యాలిక్స్, సో బోత్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ దట్ ఎడ్జ్ ఆఫ్ థాలమస్ ఆర్ రిమ్ ఆఫ్ ద థాలమస్. ఓకే, సో ఇట్ మీన్స్ ఎట్ ద సెంట్రల్ లొకేషన్ ఆఫ్ ద గైనీసియం, రిమైనింగ్ ఆండ్రిసియం, కరోల్లా అండ్ ఆఫ్టర్ దెన్ క్యాలిక్స్. దిస్ త్రీ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అటాచ్డ్ టు ద రిమ్ ఆఫ్ థాలమస్. రిమ్ ఆఫ్ థాలమస్ మీన్స్ ఎడ్జ్ ఆఫ్ థాలమస్. సో దట్ ఈస్ నోన్ యాజ్ దట్ పెరిగైనస్ ఫ్లవర్.
So this perigynous flower example, plum, rose, peach. So gynoecium is present at the center position. That's why it is known as that, half inferior or half superior ovary. Half inferior or half superior ovary. Superior ovary. So that is known as that a perigynous flower. Hypogynous flower. Hypogynous flower is completed and perigynous flower is completed. So after that epigynous flower. Epigynous flower. Epigynous flower is opposite to that hypogynous flower. So in this thalamus is grow just like the deep cup shape like body. Thalamus grow inside. Thalamus grow inside. Okay. So it is enclosing of that floral parts. Completely gynoecium is located at the below that thalamus, at the lower position. Okay. So this thalamus is attached to that ovary wall. Thalamus is attached to that ovary wall. It is a deep cup shape like structure. Right? So it is a thalamus. Thalamus is deep cup shape like structure. So it is it grows inside and it is completely enclosing of that gynoecium. Then ovary wall, thalamus, both are attached. Okay? So after that, remaining floral parts. Remaining floral parts means what are that? Stamens. Okay? So after that, corolla. After that, calyx. Okay? So it is that andrisium. It is that corolla. It is at corolla. So after then, this is known as the calyx. These three floral parts are present above that gynoecium part. So it is at gynoecium. Above the gynoecium part, calyx, corolla and andrisium. So this type of flower is known as a epigynous flower. Okay. So in that epigynous flower, ovary is inferior ovary. Inferior ovary. It is at a inferior ovary. Example, epigynous flower, sunflower belongs to Asteraceae family, right? Next one, guava, apple, okay, cucurbits, it means pumpkin, watermelon, all gods, right? So this all are that inferior ovary and musa, banana also. So this all are that inferior ovary. Okay, so that is known as that epigynous flower.